మిత్రులకి నమస్కారం అండి. ఇక్కడ చూస్తారు కదా బెండకాయలండి, బెండకాయలు చాలా మంచివి, చాలా రకాలుగా ఉపయోగపడే ఆరోగ్యకరమైన కూరగాయ. దీంతో మనము అందరం మామూలుగా కూర చేసుకుంటాం కదా, కూర అని ఫ్రై అని అలా చేసుకుంటుంటాం. ఈరోజు వెరైటీగా పచ్చడి చేసుకుందాం, అది కూడా రోట్లో చేసుకుందాం. బెండకాయ పచ్చడి ఇలా తరిగి పెట్టుకోండి ముక్కలు, ఉల్లిపాయలు దండిగా తరుక్కోండి, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, చింతపండు. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకొని ఈ ఉల్లిపాయలు వేద్దామండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేద్దామండి, బెండకాయ ముక్కలు కూడా వేసుకుందాం, ఇందులోనే వెల్లుల్లి కూడా వేసేద్దాం. కొంచెం జిగురు పోయే వరకు మగ్గనిద్దామండి. ఇప్పుడు ఈ వేయించుకున్న మిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసి దంచుదామండి. తగినంత ఉప్పు కూడా యాడ్ చేసేద్దాం. ఇప్పుడు నానబెట్టుకుని చింతపండు వేద్దామండి, కొద్దిగా బెండకాయలు కూడా వేసేద్దాం. బెండకాయ పచ్చడి రెడీ అయిందండి. ఇందులోకి ఆవాలు, జీలకర్ర, పోపు వేసుకుందాం. టేస్టీగా ఉండే బెండకాయ రోటి పచ్చడి తయారైందండి. తప్పక ట్రై చేయండి. అందరికీ ధన్యవాదాలు.